లీకేజ్ పేపర్ కి సంబంధించి కేంద్రం ఎన్టీఏకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆరోపణలపై 2 వారాల్లో జవాబు చెప్పాలంది. 0.0001% నిర్లక్ష్యం ఉన్నా దాన్ని పూర్తిగా పరిష్కరించాలి అంది. విద్యార్థుల కష్టాన్ని మర్చిపోకూడదంది. తదుపరి విచారణ వచ్చే నెల 8కి వాయిదా వేసింది. నీట్ పరీక్షకి సంబంధించి వస్తున్న ఆరోపణలపై సమాధానం చెప్పాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అలాగే విద్యార్థుల కష్టాన్ని మర్చిపోకూడదు, ఎంత తక్కువ శాతం తప్పు జరిగినా కూడా దానికి సంబంధించిన వివరణ ఇవ్వాలని చెప్పి సుప్రీం చెప్పే నేపథ్యంలో సుప్రీం ఏం చెప్పింది, మరిన్ని వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణన్ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, సుప్రీంకోర్టు ఏం వ్యాఖ్యానించింది నీట్ పరీక్షపై వస్తున్న ఆరోపణల గురించి? విజయ చంద్రిక, నీట్ పరీక్షలు ఈసారి మాత్రం అత్యంత వివాదాస్పదంగా మారాయి. నీట్ పరీక్షల నిర్వహణ, అదేవిధంగా ఫలితాల వెల్లడి, గ్రేస్ మార్కులు కలపటం, ఇవన్నీ కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అక్రమాలు అవకతవకలు జరిగాయంటూ పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. అసలు నీట్ పరీక్షలను పూర్తిగా రద్దు చేయాలని కూడా చాలా మంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు పడ్డాయి. అసలు ఈ నీట్ నిర్వహణకు సంబంధించి ఎన్టీఏ నిర్వహణ ఏ విధంగా చేసిందన్న దానిపైన ఒక సీబీఐ దర్యాప్తు కూడా జరపాలి అంటూ సుప్రీంకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసింది. అంతేకాకుండా అసలు మొత్తంగా ఈ నీట్ రద్దు చేయాలి, ఇందులో జరిగినటువంటి అవకతవకలపైన విచారణ జరిపించాలంటూ మరికొన్ని పిటిషన్లు ఇప్పటికే దాఖలయ్యాయి. అయితే గతంలో దాఖలైనటువంటి పిటిషన్లపైన సీబీఐ విచారణ జరిపించాలంటూ దాఖలైనటువంటి పిటిషన్ పైన కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కూడా వివరణ ఇస్తూ ఈ యొక్క ఏదైతే 1563 మందికి గ్రేస్ మార్కులు కలిపామంటూ వచ్చినటువంటి అక్రమాలు జరిగాయంటూ వచ్చినటువంటి ఆరోపణలు ఉన్నాయో వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఆ గ్రేస్ మార్కులను తొలగిస్తున్నాం. మళ్లీ ఈ నెల 23వ తేదీన వాళ్ళకి మళ్లీ పరీక్షలు నిర్వహిస్తున్నాం. 23వ తేదీన పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి ఆ పరీక్షల్లో ఈ 1563 మందికి కావాలంటే మళ్లీ చేరచ్చు, లేదంటే గ్రేస్ మార్కులతోనే తర్వాత కౌన్సిలింగ్ లో హాజరు కావచ్చు అని కూడా చెప్పింది. సో 23వ తేదీన మళ్లీ ఈ యొక్క నిర్వహణ జరుగుతుంది, మళ్లీ రీటెస్టింగ్ జరుగుతుంది. అయితే కౌన్సిలింగ్ పైన తదుపరి అడ్మిషన్లపైన మాత్రం సుప్రీంకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. 23వ తేదీన మళ్లీ ఎగ్జామ్స్ పెడతాం, 1563 మందికి గ్రేస్ మార్కులు కూడా తీసేశాము, వాళ్ళకి మళ్లీ ఫ్రెష్ స్కోర్ కార్డు ఇస్తామని కూడా ఎన్టీఏ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది. కానీ ఈ రోజు దాఖలైనటువంటి పిటిషన్లపైన మళ్లీ సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ రోజు దాఖలైనటువంటి పిటిషన్లో ప్రత్యేకంగా అసలు అక్రమాలు ఎక్కడెక్కడ జరిగాయి, ఏ విధంగా జరిగాయంటూ పిటిషనర్లు తమ పిటిషన్లో వివరించినప్పుడు ఇది చాలా దురదృష్టకరం, అసలు నీటికి ఉన్నటువంటి పవిత్రత దెబ్బతింటూ ఉంది. 0.001% కూడా ఏదైనా అనుమానం వచ్చినా అసలు అక్కడ పరీక్షలు సరిగా నిర్వహించలేదంటూ ఏదైనా ఆరోపణలు వచ్చినా దాన్ని వెంటనే సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా ఏదైతే స్టూడెంట్ ఈ విధంగా పాస్ అయ్యి తర్వాత వాళ్ళు ఈ యొక్క రోగుల్ని పరీక్షించడానికి వచ్చినప్పుడు ఏ విధంగా రోగులకు వాళ్ళపైన నమ్మకం ఏర్పడుతుంది? సో ఇప్పుడు ఇది ప్రాణాలతో చెలగాటం కాబట్టి ఎంతో మంది విద్యార్థులు ఎంతో సమయాన్ని వెచ్చించి వాళ్ళు పరీక్షలు రాశారు, వాళ్ళని కూడా దృష్టిలో ఉంచుకొని మనం అసలు ఎటువంటి అక్రమాలు అవకతవకలకు అవకాశం లేకుండా ఈ పరీక్షలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. నిజానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎక్కడైనా అసలు ఏదైనా చిన్న పొరపాటు జరిగినా ఆ పొరపాటును అంగీకరించి ఇదిగో ఈ పొరపాటు జరిగింది, ఈ పొరపాటును ఈ విధంగా సరిదిద్దుకుంటున్నామంటే ఎన్టీఏ మీద కొంత విశ్వాసం కలుగుతుంది విద్యార్థులకి, తల్లిదండ్రులకి కూడా. అలా కాకుండా మొత్తంగా అసలు ఏమి జరగలేదు అన్నది కూడా చెప్పడం కూడా భావ్యం కాదు. ఇంత పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్న అసలు అంటే ఆధారాలు, వీడియో ఆధారాలు తర్వాత ఇతర ఆధారాలు కూడా కనిపిస్తున్న నేపథ్యంలో అసలు ఈ విధంగా ఎందుకు జరుగుతుందని కూడా సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో 0.001% కూడా జరిగినా కూడా దాన్ని ఆ నిర్లక్ష్యం కారకులు ఎవరు, వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలని దానిపైన ఎన్టీఏ కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి కాబట్టి దీనిపైన వివరణ ఇవ్వాలి అంటూ కేంద్ర ప్రభుత్వానికి ఎన్టీఏకి నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ 23జూలై 8వ తేదీకి వాయిదా వేసింది. కానీ 23వ తేదీన ఏదైతే రీటెస్ట్ జరుగుతుందో ఆ రీటెస్ట్ యథావిధంగా జరుగుతుంది. తర్వాత గ్రేస్ మార్కులను కూడా కట్ చేశారు కేంద్ర మంత్రి కూడా. మనం చూసాం ధర్మేంద్ర ప్రధాన్ 1-2 చోట్ల అవకతవకలు జరిగాయని కూడా అంగీకరించిన నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ
కేంద్ర ప్రభుత్వానికి ఎన్టీఏకి ఈ సుప్రీంకోర్టు నోటీసు ఇవ్వడం కూడా కొంత ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి ఇప్పుడు జరిగినటువంటి ఈ అవకతవకలు అక్రమాలు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏ సరిదిద్దుకోబోతుంది అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. అసలు మొత్తంగా ఎన్టీఏ ఈ నీట్ పరీక్షలను రద్దు చేసి మళ్లీ రీటెస్ట్ పెడతారా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. దానిపైన అయితే విద్యార్థులు అదేవిధంగా రాజకీయ పక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెస్ నేతలైతే అసలు ఎన్టీఏని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా చెప్తున్నారు. మరికొన్ని రాష్ట్రాల దక్షిణాన్ని చూస్తే అసలు తమిళనాడు అయితే అసలు నీట్ని రద్దు చేయాలి, నీట్ పరీక్షకు మేము అసలు విలువ ఇవ్వం, నీట్లో పరీక్ష పాస్ అయిన విద్యార్థులకు మేము సీట్లు కూడా కేటాయించబోము అంటూ కూడా అసెంబ్లీలో కూడా తీర్మానం చేసింది. సో దానికి మళ్లీ ఆ యొక్క డిమాండ్కి మళ్లీ అంతా కూడా అందరూ కూడా ఏకపక్షంగా మద్దతు పలికే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో నీట్ పరీక్షల నిర్వహణ, పరీక్షల ఫలితాల వెల్లడి, గ్రేస్ మార్కులకు సంబంధించిన అంశాలపైన మళ్లీ చర్చ రగడైతే కొనసాగుతుంది. మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నోటీసులపైన ఎన్టీఏ కేంద్ర ప్రభుత్వం మళ్లీ ఏం సమాధానం చెబుతుంది, ఈ యొక్క లోపాలను ఏ విధంగా సరిదిద్దుకోబోతుంది అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. వచ్చే నెల 8వ తేదీకి కేసును వాయిదా వేశారు. విజయ చంద్రిక, థాంక్యూ కృష్ణ.